వీధి బాలలు అనాథ మరియు నిరాధరణకు గురైన బాలలు ఎవరు కరోనా బారిన పడకుండా పరిరక్షిద్దామని చిత్తూరు జిల్లా ఎస్పీ శాంతిల్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద చిత్తూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుంచి రెస్క్యూ చేయబడిన 42 మంది పిల్లలతో ఎస్పీ ముచ్చటించి వారికి పండ్లు, మందులు, గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమాన్ని కరోనా నేపథ్యంలో వైవిధ్యంగా నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో బృందాలు ఏర్పాటు చేసి రెస్క్యూకు పంపుతున్నామన్నారు. వీధి బాలలు, అనాథ పిల్లలు, నిరాధరణకు గురైన పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారి విముక్తి కోసం పలు ప్రాంతాల్లో ఈ రెస్క్యూ బృందాలు జాయింట్ ఆపరేషన్ చేశామని, రెస్క్యూ చేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకునేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వీధి బాలలు, అనాథ, నిరాధరణకు గురైన పిల్లలు కరోనా బారిన పడకుండా చూడడం మరియు పరిరక్షించడం అనే సంకల్పంతో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 338 బాలబాలికలకు విముక్తి కల్పించగా అందులో 315 మంది బాలురు మరియు 23 మంది బాలికలు ఉన్నారన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో మన డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కూడా ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమం వచ్చేసి చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఆపరేషన్ ముస్కాన్ని, ఈ చైల్డ్ లేబర్ రెస్క్యూ ఆపరేషన్ అనేది వచ్చేసి చేపడుతూ ఉన్నాము. ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు ఇప్పటి వరకు 235 పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ వైడ్గా ఇంకా కూడా ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ ముస్కాన్ అనేది రెగ్యులర్గా నార్మల్గా కూడా మేము రెగ్యులర్ ఇంటర్వ్యూలో చేస్తూ ఉంటాము. ఆయన కూడా ఇప్పుడు ఉన్న ఈ కరోనా ఈ పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ ముస్కాన్కి ఒక చాలా ఇంపార్టెంట్ ఒక ప్రత్యేకత ఒకటి ఉంది. మెయిన్గా మనకి ఈ కరోనా వలన ఎక్కువ అఫెక్ట్ వచ్చేసి స్ట్రీట్ చిల్డ్రన్ అనే విషయం అందరికీ మీకు తెలుసు. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ అనేది ఒకటి, ఇంకొక వైపు దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజర్ అండ్ ఈ కరోనా నేపథ్యంలో వచ్చేసి ఇంకా కూడా దే ఆర్ బికమింగ్ వెరీ వెరీ వల్నరబుల్. కాబట్టి అలాంటి స్ట్రీట్ చిల్డ్రన్ని తర్వాత ఈ ఫ్యాక్టరీస్ తర్వాత ఇంకా ఇతర ఈ డ్యూటీస్లో అంటే వర్క్ ప్లేసెస్లో పనిచేస్తున్న పిల్లల్ని రెస్క్యూ చేయడం అనేది ఈ కరోనా నేపథ్యంలో ఇంకా కూడా చాలా ఇంపార్టెంట్ అని మేము గుర్తించడం జరిగింది. దీంట్లో భాగంగానే లాస్ట్ 1 ఇయర్లో మేము ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2300 చిల్డ్రన్ వరకు కూడా మేము రెస్క్యూ చేయడం జరిగింది. దాంట్లో అరౌండ్ 150 మెంబర్స్ ఆడపిల్లలు కూడా ఉన్నారు. మేము ఇలా రెస్క్యూ చేసే పిల్లల్ని ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ వీళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీళ్ళు రీహాబిలిటేషన్ చేస్తాం. మెయిన్గా మన జిల్లాలో రెస్క్యూ చేసిన పిల్లల్లో అందరూ కూడా చూసేటప్పుడు అబాండన్ చిల్డ్రన్ అని ఎవరు కూడా లేరు. ఇంతకుముందు మేము చేసిన ఆపరేషన్ కూడా చూసేటప్పుడు మెయిన్గా ఏం చెప్తుందంటే వీళ్ళు పేరెంట్స్ కానీ లేకపోతే గార్డియన్స్ వీళ్ళని హజార్డస్ ఇండస్ట్రీలో వచ్చేసి వీళ్ళని ఎంప్లాయ్ చేయడం అనేది మేము గుర్తించాము. అదేవిధంగా చాలామంది పిల్లలు ఈ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, తర్వాత మార్కెట్ ప్లేసెస్, ఇలా క్రౌడ్ ఎక్కువ ఉండే చోట్ల వచ్చేసి ర్యాక్ పికింగ్ ఇలాంటివి చేయడం కానీ లేకపోతే బెగ్గింగ్ చేయడం కానీ ఇలాంటివి కూడా